హలో గైస్ వెల్కమ్ టు వెంకీ తెలుగు ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఏపీ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈ ఎగ్జామ్స్లో మీరు చేయకూడని మిస్టేక్స్ అయితే కొన్ని చెప్తాను ఈ మిస్టేక్స్ని చేయకుండా మీరు పేపర్ అయితే కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే మీకు మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే మనం చేయకూడని మిస్టేక్స్కి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇంతకుముందు ఎగ్జామ్స్కి అయితే ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ లేట్గా వెళ్తే ఎప్పుడు ఎగ్జామ్కి అలౌ చేసేవాళ్ళు కానీ ఈసారి అలా కాదు వన్ మినిట్ లేట్ అయినా సరే ఎగ్జామ్కి అలౌ చేయమని ఆల్రెడీ చెప్పేశారు కూడా సో ఎగ్జామ్కి ఖచ్చితంగా వన్ అవర్ ముందుగా వెళ్ళాలి అలా కాకుండా వన్ మినిట్ లేట్ వచ్చినా సరే మీరు సఫర్ అవుతారు సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఎగ్జామ్ హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ గారి సిగ్నేచర్ ఉండాలా అని అడుగుతున్నారు చాలా వరకు హాల్ టికెట్ మీద అయితే మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఏంటంటే మీరు హాల్ టికెట్ని స్పేర్ జెరాక్స్ తీసి ఉంచుకోవాలి ఒకవేళ అది మిస్ అయినా సరే ఇంకొకటి ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ని అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఒకవేళ మీ హాల్ టికెట్ మిస్ అయినా సరే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి అయినా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాయొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి బుక్లెట్ని ఇచ్చేటప్పుడు ఇన్విజిలేటర్ అనమాట మీ నేము అలాగే మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చదివి వినిపిస్తారు ఎలా ఫీల్ చేయాలి అన్నది కూడా చెప్తారు అలాగే వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్గా మీ డీటెయిల్స్ అన్నవి చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు చెక్ చేసుకొని ఇన్విజ్ లీడర్కి ఇన్ఫార్మ్ చేసి అది చేంజ్ చేసుకోకపోతే తరువాత మీ రిజల్ట్ వచ్చేటప్పుడు అంటే మీ సర్టిఫికేట్ వచ్చేటప్పుడు కూడా అదే సేమ్ డీటెయిల్స్ మీ మార్క్స్ షీట్లో అయితే రావడం జరుగుతుంది సో ఒకసారి చెక్ చేసుకోవడం అయితే బెటర్ ఆప్షన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా మిస్టేక్ అస్సలు చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది పొరపాటున కూడా రెడ్ పెన్ అయితే యూజ్ చేయకూడదు ఒకవేళ మీరు రెడ్ పెన్ యూస్ చేసినట్లయితే మీ పేపర్ వాల్యూషన్ అయితే జరగదు సో బీ కేర్ఫుల్ ఈ మిస్టేక్స్ చేయకుండా పేపర్ని అటెంప్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్